రామేశ్వరి 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఆర్యవేశ భవన్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుబ్బాక మండలంలోని ఆర్యవేశులు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ ఉద్యమం జరిగినా వైశ్యుల పాత్ర కీలకమని తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. గ్రామాలకి ఇంట్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు మనకి మన సీనియర్ నాయకులు కులము మతం సంబంధం లేకపోయి దగ్గరగా ఉంటే మన ఆయన పంపి గారు సహకార పత్రికా ప్రతినిధులు అందరికీ పేరున తెలంగాణ ఉద్యమార్లు ఈ ఆర్థిక సమ్మేళనం ఏర్పాటు చేసిన సందర్భంగా ఉద్యోగ నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఇంతకుముందు నూరు ఆరైనా ఆరు నూరైనా మీ ఆశీస్సులతో ఖచ్చితంగా శాసనసభ్యులుగా గెలుస్తా మీరు అందించిన స్ఫూర్తితోని దుబ్బాక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు తీసుకొని చేస్తాం. ఏ ఒక్క ఇల్లుకు జ్యోతం లేకుండా ఏ ఒక్క ఇల్లుకు పరిపాలన కొనసాగిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఈ దేవాలయంలో నేను ప్రమాణ పత్రం వాస్తవంగా గతంలో చంద్రబాబు పిల్లలు సిటీపేట విలేకరులు పనిచేస్తున్నారు. ఆ వారంతా అన్ని కూడా ఏ ఉద్యోగం కోసం ఇది ఈ విధ్వంసం అని చెప్పి వార్తాశ్రీ అనుకుంటే మరిగా దుబ్బాకలో రెండు సీసీలు మరిగిన రెండు వేల కార్యక్రమం చేపట్టాలి చేయాలని మేము మాత్రం చేస్తూ ఉంటాము అని చెప్పి మొన్నటి మన జాతీయ దినోత్సవం ఆగస్టు 15 రోజు మనం గాంధీ విగ్రహం దగ్గర శాస్త్రజ్ఞ ఉపన్యాసంలో బైపాస్ రోడ్ వేస్తాం తప్ప ఈ దుబ్బా కేంద్రం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే పదిగా ఈరోజు ఈ ఆయుర్వేద సంఘం నుంచి కూడా కొన్ని వ్యాపార విషయంలో కావచ్చు ఇతరుల విషయంలో కావచ్చు మన కార్పొరేషన్ ఏర్పడక బీసీ కార్పొరేషన్ ఎస్టీఎం ఏడీసీ కార్పొరేషన్ ద్వారా ఈ మంత్రి వరకు అభివృద్ధి కోసం నిధులు బ్యాంకు ఉన్నప్పుడు మరి సుమారు 80% సబ్సిడీ బ్యాంకులు రాజస్థాన్లో అదేమాదిగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ కొత్త ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పడి ప్రతి సంక్షేమ పథకాలు కూడా మన దుబ్బాక ప్రాంతానికి 100% అమలు చేసే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం మనం రౌండ్ ఫంక్షన్ మేము అబద్ధం చూసినామండి. మాకు మా వయసులలో కూడా 10% మనకే ఉన్న వాళ్ళు ఉన్నారు, 90% మాత్రం గరీబులు ఉన్నారు. నిజంగా అయితే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఒక 10-12 మంది మా దుబ్బాకలు ఉన్న వాళ్ళు ఉన్నాయమో 80 కుటుంబాలు 80 కుటుంబాలు 300-350 మంది మేము ఐక్యంగా ఉంటాం. ఒక 10 మందికి ఇల్లు కూడా లేవు, మొత్తం చేసి 20 గంటలేక వ్యాపారం నడవలేక ఎన్నో ఇబ్బందులలో ఉంటున్నారు. దాన్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సూచన చెప్తే లేదు, మీకు కూడా న్యాయం జరుగుతుంది హామీ ఇవ్వడం. ముఖ్యమంత్రి గారు కూడా 6వ తరగతి నుండి 9వ తరగతి దుబ్బాకలో చదువుకున్నాడు. మేము ఎర్రగల్లి పోతుంటే మీ పోతే అనుకుంటే గంగా విశ్వాసం కుటుంబం పంచుకుంటా చింతనాయకరావు కుటుంబం ఎట్టుంది అంటే ఆయన మెమరీ పవర్ మనం వర్ణించలేము. అట్లాంటి గొప్ప వ్యక్తులలో మన ప్రాంతంలో ఇవాళ మన అందర అదృష్టం. మన ముఖ్యమంత్రి గారు చింతమడగ దుబ్బాకు వచ్చి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఉండడం, ఇక్కడే చదువుకున్న అదే స్కూల్లో రామలింగారెడ్డి గారు ఉండడం, ఇక్కడే ప్రాంతం పోతారం నియాపురంలో ఉన్న ఎంపీ గారు కొత్త బ్రహ్మారెడ్డి గారు ఉండడం, ఇన్ని విధాలుగా మనకు ప్రెజెంటీస్ ఉన్నాయి. ఇది కాదని మనం ఏ ఆలోచన చేసుకుంటే మనం ఎంత నష్టపోతాం. ఇప్పుడు మిడిల్లో ఉన్నాం, మిడిల్లో కంటే మనం ఒక తప్పు చేస్తే ఒక 5 ఏళ్ళు ఇంకపోతున్నాం. ఎవరికి ఏం చెప్పాం, ఏడ పని అయింది నిజాయితీ ఎవరు మీకు నచ్చిన వ్యక్తి పోటీ ఎవరు పని చేస్తారు పని నుంచి తల్లి కొద్ది మాటలు చెప్పి బాధపడంగానే ఎంత మిల్లన్న కుసురు వస్తుంటుంది. తప్పర పరపరకు మొత్తం ఆఫీస్ నిండా కుసురు వస్తాయి, బాధపడగానే మొదలవుతుంది.
దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512 9100885.